యువర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టఫీ సారీస్. అలాగే సేమ్ నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఈ రోజు మనం చాలా మంది స్పేస్ సిల్క్స్ అని అడుగుతున్నారు కదా, ఆ స్పేస్ సిల్క్ సారీస్ లో ఏంటంటే విపరీతమైన షైనింగ్ ఉంటుందండి. లుక్ లైక్ మనకి స్పేస్ సిల్క్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ లోనే నేను కొంచెం లిటిల్ బిట్ క్రషర్ మెటీరియల్లో ఒక వెరైటీగా ఉన్నటువంటి సారీస్ తెప్పించేశాను. షైనింగ్ ఉంటుంది కానీ విపరీతమైన షైనింగ్ అయితే ఉండదు, అది మాత్రం ఓవర్ షైనింగ్ అయితే నాకు కనిపించింది నేను డైరెక్ట్ గా వెళ్ళి చూసినప్పుడు. సో అందుకోసం అని చెప్పి నేను అవి నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఫస్ట్ మనకి నచ్చాలి కదా, నచ్చితే మనం తేడానికి ఛాన్స్ ఉంటుంది. నాకు నచ్చలేదు, నేను తీసుకురాలేదు. దగ్గర దగ్గరగా అలాగే ఉంది కాబట్టి నేను ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చాను. ఇది మనకి ఎట్లా అంటే కొంచెం ఒక 5-10% క్రషర్ మెటీరియల్లో వస్తుంది, లైట్ లిటిల్ బిట్ షైనింగ్ కూడా ఉంటుంది అండ్ ఒక డిజైనర్ బోర్డర్ కూడా వచ్చింది మనకి ఈ ఫ్యాబ్రిక్లో. ఇది మనకి ప్యూర్ అనమాట, లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు అండ్ డిజైనర్ బ్లౌజ్ కూడా వచ్చింది. శారీకి సంబంధించి మొత్తం చెప్పేస్తాను, శారీ తర్వాత చూపిస్తాను, ఫస్ట్ డీటెయిల్స్ చెప్తాను. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కదా అండి, 3 నెంబర్స్లో ఏ నెంబర్కైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అలాగే నేను హెయిర్ ముందుకు వేసాను కదా, మా పిల్లలు సైగ చేస్తున్నారు వద్దు వద్దు అనేసి. ఇది ఎలకతో ఒకలాగా ఉంది, అదే పోనీటైల్కి అయితే యూజ్ అవుతుంది కానీ గట్టిగా అల్లేస్తే ఎట్లుంటుంది చెప్పండి, ఆ టైప్లో అయిపోయింది అది. ఆ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ 3 నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అదే నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది. ఓకే, అలాగే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అండి, ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మాత్రం మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు. మేము ఇప్పుడు ఏదైతే వీడియో చేస్తున్నామో ఈ చేసిన వీడియోకి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా మా స్టేటస్లో 3 నెంబర్స్లో కూడా అప్లోడ్ చేస్తాము. పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకుంటే మీకు ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక అది చక్కగా యూజ్ అవుతుంది, కంపల్సరీ వీడియో ఉండాలి. అలాగే ప్యాక్ ఫోటో పెడతాం కదా, అది కూడా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుంది. అండ్ పోస్టల్ సర్వీస్కి వచ్చేసరికి మేము చెప్పిన డేస్ లోపు కనుక రాకపోతే, ఒక 1-10 డేస్ చెప్తున్నాం కదా, ఆ లోపు రాకపోతే కనుక ఆ ట్రాకింగ్ నెంబర్ ఏదైతే ఉందో అది మీ ఏరియా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ప్రతి పోస్ట్ ఆఫీస్ నెంబర్ మన దగ్గర ఉండదు, ఆల్మోస్ట్ 100% వచ్చేస్తుందండి. ఎక్కడో ఒక 100 పార్సెల్స్లో ఒక పార్సెల్ ఏదో మిస్ అవుతుంది కదా, ఆ దానివల్ల మాకు కొంచెం ఎంక్వైరీ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీ ఏరియాలో పోస్ట్ ఆఫీస్కి ఒక్కసారి ఎవరైనా పంపించినా ట్రాకింగ్ నెంబర్ ఇచ్చి అది వచ్చిందా రాలేదా మీకు చెప్పేస్తారు. అదొక్కటైతే నా కోసం, నేను ఇష్టపడే వాళ్ళు కొంచెం చేయండి. ఓకే, ఈ సారీస్ చూపిస్తాను నంబర్స్తో సహా. మీరు ప్రతి ఒక్క సారీకి నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు, ఇలా నంబర్తో సహా పెట్టండి. ఎందుకంటే వీటిల్లో ఇంకా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ మా పిల్లలకి ఎక్కువ ఉంటాయన్నమాట. ఎల్లో, లెమన్ ఎల్లో, గ్రీన్ ఎల్లో అట్లా వచ్చింది. శారీ మెయిన్ కలర్ మాత్రం ఇదే ఉంటుందండి, ఇది శారీ నెంబర్ 1. దీనికి మీరు గుర్తు పెట్టుకోవడానికి ఏంటంటే లైట్ కనకాంబరం కలర్ విత్ స్టోన్ వర్క్ అండ్ కట్ వర్క్ లాగా ఉన్నటువంటి ఒక ప్యూర్ మెటీరియల్ లేస్ ఇచ్చారు. ఓకే, మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి సిస్టర్స్. ఇంతకు ముందు మనం ఒక బనారసీ శారీస్లో లేస్ని బట్టి, అలాగే పట్టు శారీ ఒకటి నేను తీసుకున్నాను గ్రే కలర్ అండ్ తర్వాత సెకండ్ క్వాలిటీలో బ్లూ కలర్, చూడ్డానికి లుక్ లైక్ సేమ్ యాస్టీస్ ఉంటాయి కానీ లేస్లో ఉన్నటువంటి క్వాలిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. లిచి సిల్క్ అని చెప్పి తెచ్చాము, అది మనం 1130కి పెట్టాము, పట్టులో వచ్చేసరికి మనకి ఇది 1050 or 2080 రూపీస్కో సేల్ చేసాం. అంటే అది పట్టు, ఇది వచ్చేసరికి లిచి సిల్క్, సేమ్ యాస్టీస్ లేస్ బోర్డర్ అంతా కనిపిస్తుంది కానీ లేస్లో తేడా ఉంటుంది, అదైతే మీరు చూసుకుని తీసుకోండి. సారీ నేను బ్యాక్ వెళ్తున్నాను, మొత్తం ఒకసారి చూడండి. కట్టుకుంటే లుక్ వచ్చేసరికి మీకు ఈ స్టైల్లో ఉంటుంది, కనకాంబరం కలర్ కాంబినేషన్లో చక్కగా మనకి ఒక కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు విత్ స్టోన్స్ కూడా ఉంటాయండి. ఇది టోటల్గా మనకి ఫ్యాన్సీ అండ్ పార్టీ వేర్ శారీ అనమాట, అదైతే గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇది మనకి పళ్ళు ప్లెయినే, టోటల్ ప్లెయినే ఉంటుంది కానీ 3 సైడ్స్ కూడా మనకి కట్ వర్క్ లాగా ఇచ్చారనమాట టోటల్ ప్లెయిన్లో. దీనికి బ్లౌజ్ కనకాంబరం కలర్ బ్లౌజ్, బోర్డర్ కలర్ బ్లౌజ్. ఇట్లాంటి స్టోన్ వర్క్ అండ్ కట్ వర్క్లో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ విపరీతమైన క్వాలిటీస్ వచ్చేసాయి. చూసుకుని మీకు ఎప్పుడు తెప్పించుకునే చోట మీకు నమ్మకం ఉంటే కనుక తీసుకోవచ్చు, రేట్స్ కూడా చూసుకుని తీసుకోండి. ఓకేనా, ఇది మనకి రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్. మెటీరియల్ వచ్చేసరికి చేంజ్, శారీ మెటీరియల్ వేరు, బ్లౌజ్ మెటీరియల్ వేరు. ఇక్కడంతా కూడా చిన్న చిన్న డాట్ లాగా వచ్చింది మధ్యలో. అండ్ బ్లౌజ్కి హ్యాండ్స్ మాత్రం 2 వైపులా ఇచ్చారు, నెక్ హ్యాండ్స్ లేదు అండి. బాడీ మొత్తం మనకి హ్యాండ్స్ పర్పస్ వచ్చేసింది కదా, నెక్ హ్యాండ్ లేదు, ఇది ఇట్లా వచ్చింది. శారీ కలర్ వచ్చేసరికి పర్పుల్ కదా, బోర్డర్లో మనకి పర్పుల్ కలర్ యూజ్ చేశారు. ఇక్కడ శారీ వచ్చేసరికి పర్పుల్ కలర్ కదా, మనకి కనకాంబరం కలర్ బ్లౌజ్ కలర్ యూజ్ చేశారు. ఇట్లా ఆపోజిట్ కలర్ కాంబినేషన్తో
మనకి బోర్డర్ అనేది వస్తుంది. దీంట్లో అన్ని సారీస్ కూడా అండి ఒకటి కలర్ ఉంటాయి, జస్ట్ మనకి బోర్డర్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి. అన్ని కలర్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శారీ నెంబర్ 2 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్. మిడిల్ పార్ట్ అంతా సేమ్ యాస్టీజ్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారనమాట. బ్లౌజ్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. శారీ టోటల్ గా మీకు లుక్ వైజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. స్పేస్ సిల్క్ ఎలా ఉంటుందో సేమ్ యాస్టీజే ఉంటుంది, కానీ అది ఉన్నంత షైనింగ్, ఎక్కువ షైనింగ్ ఉంటుందండి, గ్లిటరీ షైనింగ్ ఉంటుంది అనమాట అది. సో ఇది అలా ఉండదు, మీకు మంచిగా నీట్ గానే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి పల్లు పార్ట్ సేమ్ యాస్టీజ్ ఉంటుంది. బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా యాడ్ చేశారు. ఇది టోటల్ గా మనకి ఫంక్షన్ వేర్ సారీ అండి. దివాళీకి కానీ అండ్ దసరాకి కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. బోర్డర్స్ వచ్చేసరికి అదే హ్యాండ్స్ పార్ట్, మనకి ఫుల్ వర్క్ ఉన్నటువంటి హ్యాండ్స్ పార్ట్ అండ్ దీంట్లో మనకి స్టోన్స్ కూడా ఇచ్చారు. క్వాలిటీ ఉన్నటువంటి స్టోన్స్ వచ్చేసి రాజకీయ స్టోన్స్ అంటారు కదా, ఆ స్టోన్స్ ని ఇక్కడ మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ఇంకొక కలర్ చూపిస్తా ఇప్పుడు మీకు. శారీ నెంబర్ 3 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వకండి. చక్కగా నెంబర్స్ తో సహా తీసుకుంటే కనుక మాకు కూడా ఈజీగా ఉంటుంది. సేమ్ శారీ, మిడిల్ పార్ట్ అంతా సేమ్ యాస్టీజ్ ఉంటుంది. ఇక్కడ మనకి సీ బ్లూ కలర్ ఉంటుంది కదా, సీ బ్లూ కలర్ తో మనకి కట్ వర్క్ లాగా బోర్డర్ ఇచ్చారు. అన్ని శారీస్ కి గమనించండి, ఇది మనకి డార్క్ కలర్ మిడిల్ పార్ట్ అవ్వడం వల్ల మనకి లైట్ కలర్ కాంబినేషన్ తో చక్కగా కట్ వర్క్ బోర్డర్ ఉంటుంది అనమాట. ఇది మనకి 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే ఉంటుంది. లిటిల్ బిట్ క్రష్ ఉంటుంది అనమాట, ఒక 5-10% క్రష్డ్ మెటీరియల్ వస్తుంది. స్పేస్ సిల్క్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్, కాకపోతే అది మనకి ఎక్కువ షైనింగ్ ఉంటుంది, ఇది మనకి కొంచెం తక్కువ షైనింగ్ వస్తుంది అనమాట. షైనింగ్ అంటే మనం ఎంతవరకు చూడగలమో అంతవరకు షైనింగ్ అయితే వస్తుంది. ఇది మనకి బ్లౌజ్ సేమ్ ఇట్లా ఈ కలర్ కాంబినేషన్, నేను చెప్పిన కలర్ మరి సీ గ్రీన్ సీ బ్లూ ఏదో చెప్పాను కదా అది తప్ప అయితే కనుక ఇదిగోండి ఈ కలర్ కరెక్ట్ వస్తుంది. ఓకే నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఓకే ఒకసారి చూస్తాం. శారీ నెంబర్ 4 సేమ్ కలర్ జస్ట్ బోర్డర్ చేంజ్ అండి. ఎల్లో కలర్ వచ్చిందనమాట ఈ శారీకి, బ్లౌజ్ అండ్ మనకి బోర్డర్ అంతా ఎల్లో కలర్. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూపిస్తాను, కలర్ చూసుకోండి. ఈ మధ్య కాలంలో ఒక ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి అని చెప్పొచ్చు ఈ కలర్ కున్న డిమాండ్ ఏ కలర్ కి లేదండి. ఒక టైంలో ఇది ఆడ్ కలర్ అనమాట, అబ్బా ఇంత డార్క్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇలా ఈ కలర్ లో సారీస్ తీసుకొస్తుంటే విపరీతంగా సేల్ అవుతున్నాయి. అండ్ నాకు కూడా చూసి చూసి అండి ఈ కలర్ ని విసుగొచ్చింది. ఎందుకంటే 1-2 సారీస్ అంటే మీరు తీసుకుంటారు చూస్తారు, నాకైతే కొన్ని 100లో చూసున్నానేమో, నాకు ఎంత విసుగొచ్చింది, వద్దు వద్దు అనుకుంటూనే ఉన్నాను. కాకపోతే మనం వేసుకుంటే బాగుంటది కదా, కొత్తగా ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు, ఇది డిజైనర్ కాన్సెప్ట్ లో వచ్చింది కదా అన్న ఉద్దేశంతో నేను తేవడం జరిగింది. ఎల్లో బోర్డర్ తో వచ్చిందనమాట, చూడండి ఇలా ఉంటుంది. 3 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్, జస్ట్ మనకి బ్లౌజెస్ మాత్రమే బోర్డర్స్ మాత్రమే చేంజ్. ఎల్లో కలర్ లో మనకి ఈ సారీకి బ్లౌజ్ వేసుకుంటే ఇలా ఉంటుంది డార్క్ కలర్ లో. చాలా మంచి కలర్స్ అండి అన్ని కూడా. ఇది మొత్తం ఏంటంటే బాడీ పార్ట్ అంతా సింగిల్ వచ్చింది, జస్ట్ బోర్డర్స్ మాత్రమే చేంజ్, అది కూడా కట్ వర్క్ బోర్డర్స్. ఇంతకు ముందు మనం చూసిన సారీస్ లో అంతా కూడా ఏంటంటే బ్లౌజెస్ ఇలా వచ్చేసి నార్మల్ గా ఏదో ఈక్వల్ గా ఉండే బోర్డర్ ఇచ్చేసారు. ఇది అలా కాకుండా మంచిగా ఇచ్చారు. ఈ సారీస్ కనుక మీకు నచ్చితే చక్కగా ఆర్డర్ చేసుకోండి. సెకండ్ వీడియో కూడా ఉంటుంది, సెకండ్ వీడియో కూడా తప్పకుండా చూడండి. కింద కమెంట్ సెక్షన్ కూడా మీకోసం ఆన్ చేసి పెట్టాను. మీకు మా సారీస్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ అయితే ఒకసారి వాళ్ళకి మెసేజ్ పెట్టండి, కొంత టైం ఇవ్వండి, ఒక 4 అవర్స్ అట్లా ఈలోపు క్లియర్ చేస్తారు. ఇవ్వకపోతే కనుక మీరు డైరెక్ట్ గా పబ్లిక్ లోనే కమెంట్ చేసేయచ్చు. ఆ అస్యూరెన్స్ అయితే నేను ఇస్తున్నాను, పబ్లిక్ లో కమెంట్ చేసేయండి. పబ్లిక్ లో మీరు పెట్టిన ప్రతి కమెంట్ నేనే చూస్తానండి. ఒకవేళ ఇన్ కేస్ దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆ కమెంట్ లో అది నేను క్లియర్ చేసేస్తాను. లేదు నార్మల్ అయితే కనుక ప్రతి ఒక్క సిస్టర్ కి నేమ్ తో సహా రిప్లై ఇస్తున్నాను. ఎక్కువ మెసేజెస్ ఉన్నప్పుడు మాత్రం, అంటే మీరు పెట్టేది ఒక వీడియోకి పెడతారు, అట్లా ప్రతి వీడియోకి పెట్టే సిస్టర్స్ ఉంటారు కదా, ఎక్కువ ఉంటే కనుక జస్ట్ లైక్ కొట్టుకుని వెళ్ళిపోతున్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం తప్పకుండా షార్ట్ అవుట్ చేస్తాను. మీరు దీంట్లో ఇంకా వేరే కలర్స్ ఉన్నాయా, లేకపోతే దీంట్లో వేరే డిజైన్స్ ఉన్నాయా అలాంటి ఎంక్వైరీ చేయాలి అంటే మాత్రం మీరు తప్పకుండా వాట్సాప్కి కాంటాక్ట్ చేస్తేనే మీకు రిప్లై వస్తుంది, కానీ నేనైతే రిప్లై ఇవ్వలేను. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.